ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై విజయవాడ సిఐడి కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే జత్వానీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విద్యాసాగర్ బెయిల్ కోరుతూ విజయవాడ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వద్దని జత్వానీ తరపు న్యాయవాది వాదించారు. ఈ బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో విజయవాడ సిఐడి కోర్టు దీనిపై తీర్పు ఇవ్వనుంది. జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ A1 నిందితుడిగా ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, మరి కాసేపట్లో ముంబైని అయితే జత్వానీ కేసులో విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విజయవాడ సిఐడి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వద్దంటూ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేసి జత్వానీ తరపు న్యాయవాది కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో విద్యాసాగర్ ఉన్నాడు. ఈ కేసులో విద్యాసాగర్ A1 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ కేసు సంబంధించి విద్యాసాగర్ కి బెయిల్ ఇస్తే సాక్ష్యం తారుమారు చేసే విధంగా వ్యవహరిస్తాడు. ఇటు పరిస్థితుల్లో ఈ కేసు సంబంధించి విద్యాసాగర్ బెయిల్ ఇవ్వద్దంటూ జత్వానీ తరపు న్యాయవాది కోర్టులో అయితే వాదించడం జరిగింది. ఈ కేసు ఇప్పటికే 45 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఎవరైతే ఉన్నారో A1 నిందితుడు విద్యాసాగర్ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి 45 రోజులు జైల్లో ఉన్నాడు. ఈ కేసును మా ఎవరైతే ఉన్నారు A1 నిందితుడు విద్యాసాగర్ తారుమారు చేసే అవకాశాలు ఏం కనిపించదు, కావాలనే దీని మీద ఆపోయోగాలు నమోదు చేస్తున్నారంటూ విద్యాసాగర్ తరపు న్యాయవాది కూడా న్యాయమూర్తి ముందు తన వాదనలు అయితే వినిపించారు. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఈ రోజు విద్యాసాగర్ కి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనేది ప్రతి ఒక్కరు అయితే ఉత్కంఠత నెలకొంది. ఈ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ ను ఇప్పటికే 3 రోజులు కస్టడీ తీసుకుని విచారణ జరిగింది. మరో 5 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ అయితే సిఐడి దగ్గర లేదు దాఖలు చేశారు. మరి కొన్ని నిజాలు బయటకు రావాలంటే ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ ను విచారించాలి. విచారిస్తే అసలు దీని వెనక ఎవరున్నారు, ఎవరు ప్రేరేపించారు, ఎవరు కేసు పెట్టులాగా వ్యవహరించారు, ఈ కేసులో పూర్తి ఆధారాలు స్వీకరిస్తామంటూ సిఐడి అధికారులు అయితే ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీకి కోర్టు తీర్పు ఇస్తుందా లేని పక్షంలో విద్యాశాఖకి బెయిల్ వస్తుందనేది ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నది తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.